కన్నడ చిత్రరంగానికి చెందిన వర్ధమాన నటిని ఇద్దరు యువకులు అడ్డగించి ఈ రోజు రాత్రికి మాతోనే ఉందివురా అంటూ లాక్కుపోయారు తీవ్రంగా ప్రతిఘటించిన ఆ యువతి వారి నుండి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది ఈ ఘటన ఆదివారం రాత్రి బెంగళూరులోని హెగ్గనహల్లిలో చోటు చేసుకుంది షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళుతున్న నటిని సచిన్ ప్రవీణ్ అనే ఇద్దరు వ్యక్తులు అడ్డగించారు గతంలోనే ఈ ఇద్దరితో ఆమెకు పరిచయం ఉంది తమతో రావాలని ఆమెను పిలిచారు రానని చెబుతున్నా వారు ఆమెను లాక్కెళ్లడానికే యత్నించారు ఈ రోజు రాత్రి మాతోనే గడపాలంటూ లాక్కెళ్లబోయారు ఇంతలో ఆమె ఎలాగోలా తప్పించుకుని ఇంటికి చేరుకుంది ఈ విషయమై ఆమె రాజగోపాల్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఐపీసీ సెక్షన్ మూడు వందల యాభై నాలుగు కింద సచిన్ ప్రవీణ్ అలియాస్ పుట్ట మీద కేసులు నమోదు చేశారు ప్రవీణ్ వర్ధమాన నటి గతంలో స్నేహితులు ప్రవీణ్ ప్రవర్తనలో మార్పు గమనించిన ఆమె అతన్ని దూరంగా పెట్టడం మొదలుపెట్టింది తనను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడని ఒప్పుకోనందుకు ఎన్నో సార్లు బెదిరించాడని వాట్సాప్లో అశ్లీల ఫోటోలు అభ్యంతరకర మెసేజ్లు పంపేవారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది ఆదివారం ఒంటరిగా వెళుతున్న తనను కారులో వెంబడించడమే కాకుండా తనను బలాత్కరించాలని యత్నించారని ఆమె తెలిపింది